మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. క్రైస్తవులుగా దేవుని యొద్దకు వచ్చేవారు కానీ, లేదంటే క్రీస్తుని గురించి విని దేవుని యొద్దకు వచ్చేవారు కానీ, లోకంలో ఉన్నవారు ఎవరైనా సరే, దేవుని సంఘంలోకి దేవుని మందిరంలోకి అడుగు పెట్టేవారు ఎవరైనా సరే, వాళ్ళు కోరుకునేది ఒకే ఒకటి, చాలా ప్రాముఖ్యంగా అందరిలో ఉండేటువంటి సహజమైనటువంటి కోణం, అదే ఆశీర్వాదం. ప్రతి వారికి ఆశీర్వాదం కావాలి, దీవెన కావాలి. వారికి ఏ ఆజ్ఞలు ఉన్నా లేకపోయినా, ఏ ఉపదేశం ఉన్నా లేకపోయినా, ఏ వస్తువులు వెసులుబాట్లు ఉన్నా లేకపోయినా, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత వారికి కావాల్సింది ఒకే ఒకటి ఆశీర్వాదం. అనారోగ్యంతో వెళ్తే నాకు ఆరోగ్యం కావాలి, అప్పుల బాధతో వెళ్తే అప్పుల నుంచి విడుదల పొందాలి, ఉద్యోగం లేకుండా వెళ్తే నాకు ఉద్యోగం రావాలి, వివాహం అవ్వకుండా వెళ్తే నాకు వివాహం జరగాలి, పిల్లలు లేకుండా వెళ్తే పిల్లలు కలగాలి. ఇలా ప్రతి ఒక్క సమస్యను దేవుని దగ్గర పెట్టివేసి దానిలో వాళ్ళు జయం చూసి ఆశీర్వాదము దీవెన అనేటువంటి ఫలాలను పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్రైస్తవుడు 100% ఉంటారు. అయితే ఆత్మీయతలో ఎదుగుదాం, అదొక వేరే కోణం. ఇది ప్రతి వారిలో ఉండేటువంటి కోరిక. ఎవరి దగ్గరైనా ఎవరైనా సరే ఆశీర్వాదం దీవెన అనేది వారి హృదయంలో వాంఛ కోరిక లేకుండా ఉండరు. ఎప్పుడో ఒక మాట విన్నాను, అటువంటి ఆశీర్వాదము దీవెన కావాలనేటువంటి ఆశ లేని వారినంట దేవుడు కూడా ఆశీర్వదించడంట. కాబట్టి ఆశ దీవెన కావాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది. అయితే వాక్యం ఏమి సెలవిస్తుంది? దేవుడు నిశ్చయంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, తన ఎందుకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేయడు, ప్రతి వారికి వారికి కావాల్సినటువంటి ఈవులను ఇచ్చి ఆయన పంపిస్తాడు. అయితే ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని నేడు గుర్తు చేస్తున్నారు. అదే కీర్తనల గ్రంథం 68వ కీర్తన 6వ చరణం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఆశీర్వాదము దీవెన మాత్రమే మీకు కావాలా? అది ఒక్కటి పొందుకుంటే మీకు సరిపోతుందా? తండ్రి ఎలా కోరుకుంటాడంటే, బిడ్డ, డాడీ నాకు ఒక పెన్సిల్ కావాలంటే అక్కడితో ఆగిపోడు, పెన్సిల్ బాక్స్ తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. పాప కుమార్తె, డాడీ నాకు స్లేట్ పెన్సిల్ కావాలి నాకు కొనివ్వండి అంటే, డాడీ ఒక స్లేట్ పెన్సిల్ తీసాడు, ఆ బల్పం ఒకటి తీసుకొని రాడు, డబ్బా కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టి ఒకటి ఇస్తాడు. తల్లిదండ్రులుగా పెద్దలుగా ఉన్నవారు బిడ్డల గురించి, చిన్నవారి గురించి అంత ఆలోచిస్తున్నారు. చిన్న బిడ్డ పసికందు ఆకలి కోసం ఏడుస్తూ ఉంటే పాల కోసం, పాలు బిడ్డ ఎంత తాగితే అంత తీసుకొచ్చి ఎవరు ఇవ్వరు, పాలు ఎక్కువే ఉంచుకొని వద్దే దాచుకొని కావలసినంత బిడ్డకు అనుగ్రహిస్తూ ఉంటారు, బిడ్డకి పెడుతూ ఉంటారు. ఈ సంగతుల్లో మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏదనగా, బిడ్డ అనుకుంటుంది నాకు కొంచెం పాలు, ఈ చిన్న పొట్ట నిండితే చాలు అనుకుంటుంది. బాబు అనుకుంటాడు నాకు ఒక పెన్సిల్ సరిపోతుంది. పాప అనుకుంటుంది నాకు చిన్న బల్బం సరిపోతుంది. కరెక్టే, సరిపోతుంది, ఈ ఆశీర్వాదము దీవెన ఓకే. అడిగింది పొందుకోవడం ఆశీర్వాదం, అడిగింది పొందుకోవడం దీవెన, ఇది బాగుంది. కానీ ప్రభు ఆశీర్వాదం దీవెనతో ఆగట్లా, ఇంకా ఇంకా నీకు ఒకటి కాదు, ఇంకా ఎక్కువ నేను ఇస్తాను, నీకున్నటువంటి స్థితి ఇక్కడతో ఆగదు, ఇంకా ఎక్కువ ఇస్తాను. వర్ధిల్లింప చేయబడ్డము ఆశీర్వాదము దీవెనకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాన్ని నిర్దిష్టమైనటువంటి కోణంలో మనం చూసినట్లయితే, అడిగింది పొందుకోవడం, అడిగిన దానికంటే ఎక్కువ పొందుకుంటూ పైకి వెళ్ళడం అనేది వర్ధిల్లింప చేయబడ్డం. ఇది ఆశీర్వాదము, ఇది వర్ధిల్లింప చేయబడ్డము. దేవుడు కోరుకుంటున్నాడు, మిమ్మల్ని ఆశీర్వాదముతోనూ దీవెనతోనూ నేను నిలిపివేసేవాడను కాను, మిమ్మల్ని వర్ధిలింప చేస్తూ ఉంటా. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము, దీవెన వెంబడి దీవెన ఇచ్చి మిమ్మల్ని వర్ధిలింప చేస్తాను, దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి మిమ్మల్ని ఎక్కింప చేస్తాను, అనేక జనుల మధ్య వారి కన్నులు ఎదుట మిమ్మల్ని నేను సాక్షులుగా నిలబెడతాను, మిమ్మల్ని ప్రజ్వలింప చేస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మనం యెషయా ప్రవచన గ్రంథంలో చూస్తాం. మీరు ఉన్న స్థలంలో ఉండి పైకి లేవండి, మీ మీద నా వెలుగు ప్రకాశింప చేయబడుతుంది. ఎప్పుడు కూడా ప్రభు ఏం కోరుకుంటారంటే, మీరు ఏకాంగులుగాను, ఒంటరిగాను, దిక్కులైన వారుగాను, దీనులుగాను, ఆకలి దప్పులతోనూ, బీదరికంలోనూ, అప్పుల సమస్యలతోనూ, బాధలతోనూ, ఇబ్బందులతోనూ, కన్నీటితోనూ, మానవ దుఃఖన వేదనతోనూ ఉండిపోవడం ఆయన చిత్తం కానే కాదు. ఆయన కోరుకునేది ఒకటే, మీరు లెగిచి రండి, నేను ఒంటరిగా ఉన్నవారిని లెక్కకు మించినటువంటి సైన్యంగా చేయువాడను,
వారిలో ఒంటరైన వాడిని 1000 మందిగా నేను చేస్తాను. అటువంటి గొప్ప వాడిని నేను మిమ్మల్ని ఒంటరిగా ఎలా విడిచిపెడతాను? మీకు ఒక్క ఆశీర్వాదం ఇచ్చి ఎలా విడిచిపెడతాను? మీకు ఒక్క దీవెన ఇచ్చి నేను ఎలా విడిచిపెడతాను? మిమ్మల్ని నేను వర్ధిలింప చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నాను. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. మీరేమో భూ సంబంధంగా ఆలోచిస్తారు, ఒక్క ఇల్లు కట్టుకుంటే ఒక చిన్న స్లాబ్ వేసుకుంటే సరిపోతుంది ప్రభువా, ఒక లైట్ ఉంటే సరిపోతుంది ప్రభువా, ఒక చిన్న చిరు ఉద్యోగం ఉంటే సరిపోతుంది ప్రభువా, ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తే సరిపోతుంది ప్రభువా అని క్లుప్తంగా కావలసిన వాటిని ఆయన దగ్గర పెట్టి వారికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానంతో కొంచెం కావలసినంత మట్టుకు అడుగుతుంటారు. కానీ ప్రభు అంటారు, మీరు అడిగిన వాటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా ఇవ్వగలిగిన వాడు నేను ఒక్కడే, నేను అలాగే ఇస్తాను, నా యొక్క మహిమైశ్వరానికి దీటుగా నేను ఇస్తాను. ఒక స్కూల్ నుంచి వస్తున్నటువంటి బిడ్డ, డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే ఎదురుగా సైకిల్ మీద ఒక ఐస్ ట్రేలో పెట్టి ఐసులు అమ్ముతున్న వారి యొద్దకు వెళ్ళి ఆ తండ్రి ఆ బిడ్డకి 1 రూపాయ 5 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిచ్చేసాడు, అయిపోయింది. ఇంకొక బిడ్డ వచ్చాడు, వాళ్ళ స్నేహితుడు ఐస్ క్రీమ్ తినడం చూసి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, డాడీ నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ కొనిపించవా అని అడుగుతున్నాడు ఆ నాన్న. ఆ తండ్రి, ఏ బిడ్డ ఆ చిన్న సైకిల్ మీద ఉన్నటువంటి ఐస్ బండి దగ్గరికి వెళ్ళి ఐస్ ట్రేలో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ తీసుకున్నాడో అక్కడికి తీసుకువెళ్ళాల. వారి తండ్రి కారు ఎక్కిచ్చి ఒక శ్రేష్టమైనటువంటి ప్రపంచంలో ఉండేటువంటి ఐస్ క్రీమ్లన్నీ, అన్నీ డెలీషియస్గా ఉండేటువంటి ఐస్ క్రీమ్లన్నీ దొరికేటువంటి ప్రదేశానికి, షాప్కి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళి, నానా ఇందులో నీకు ఏ ఐస్ క్రీమ్ కావాలో చూడు, ఏది నచ్చిద్దో చూడు, ఎలాంటిది కావాలో చూడు అంటున్నాడు. అంటే తండ్రి వారికి కలిగినటువంటి స్తోమతను బట్టి, స్థాయిని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి బిడ్డలను పోషిస్తారు. ఈ తండ్రి తాను కలిగినటువంటి మహిమైశ్వర్యం, తనకి కారు ఉంది, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు. ఇప్పుడు తన కుమారుడు ఒక ఐస్ క్రీమ్ అడిగితే సాదా సీదా ఐస్ క్రీమ్ ఇవ్వడానికి అతను ఇష్టపడట్లా. శ్రేష్టమైనది ఎక్కడ దొరకింది, అందరికీ దొరికే విధంగా ఉండనిది, అమూల్యమైనది, చవకైనది కాకుండా చాలా ఖరీదైనది కొనిపించడానికి తన స్థితిని బట్టి, తన ఐశ్వర్యమును బట్టి, తన విలువలను బట్టి శ్రేష్టమైనటువంటి షాపుకు తీసుకెళ్ళి ఇప్పిస్తాడు. లోకంలో ఉన్నవారే అంత శ్రేష్టంగా ఆలోచిస్తూ ఉంటే మన ప్రభు, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణాన్ని అర్పించి, రక్తాన్ని చిందించి, శిలువలో ఒంటరి మరణించి పునరుద్ధరణటువంటి క్రీస్తు, ఆయన ఏమంటారంటే ఆయనకు కలిగిన మహిమైశ్వర్యము చొప్పున మీ ప్రతి అక్కరును తీరుస్తాడు, అడిగిన వాటన్నిటికంటేను ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రభు. అట్టి ప్రభు నేడు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని దీవిన ఆశీర్వాదంతో మాత్రం నేను ఉంచువాడను కాదు, మిమ్మల్ని వర్ధిలింప చేయవాడను. ఎట్లా వర్ధిలింప చేస్తాడంటే, ఏకాంగులుగా ఉన్న వారినేమో సంసారులుగా చేస్తాడు, మరియు బంధింపబడిన వారిని విడిపించి, బంధింపబడితే విడిపించి వర్ధిలింప చేస్తాడు. ఎట్లా వర్ధిలింప చేస్తావు ప్రభు అంటే, నీవు ఒక చిన్న ఆశీర్వాదం కావాలి, చిన్న ఉద్యోగం, చిన్న వ్యాపారం, లేదంటే ఈ చిన్నపాటి క్రియ, ఈ చిన్నపాటి పని అని నువ్వు వెళ్ళావు. కానీ అది నీకు ఆశీర్వాదకరంగా ఉండకపోగా, నీ మనసును బట్టి, నీ కోరికను బట్టి, నీ ఆలోచన బట్టి నువ్వు అడిగి పొందుకున్నావు, కానీ అది నీకు ఆశీర్వాదం కాదు. ఆ పరిస్థితిలో మీరు బంధింపబడి ఉన్నారు, మీరు పట్టబడి ఉన్నారు, కట్టబడి ఉన్నారు. ఆ పరిస్థితిలో నుంచి, ఆ గుంటలో నుండి, ఆ యొక్క పరిధిలో నుండి మీరు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, మిమ్మల్ని ఆ బంధింపబడినటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి, మీరు అడిగిన దానికంటే, మీరు ఒకటి అడిగారు కదా, అడిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం నుంచి, ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి నేను ఇచ్చి మిమ్మల్ని వర్ధిలింప చేస్తాను. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను, వర్ధిలింప చేయబడ్డం అనగా, మీరు ఒక గృహమును కావాలనుకుంటే ప్రభు ఒక ఇల్లు చాలు, ప్రభు అంటారు నీకు ఒక ఇల్లు సరిపోదు, మీరు నలుగురు ఉన్నారు, నీకు కనీసం 2 గదులు ఉండేటువంటి ఇల్లు కావాలి అని వారికి ఒక ఇల్లు, ఇంకొక ఇల్లు ఇస్తే దీన్ని వర్ధిలింప చేయబడ్డం అంటారు. ఒక వ్యాపారం ఉంది, చిన్న వ్యాపారం, చిన్న కొట్టు, దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ షాపును ఇంకో చోట కూడా ప్రారంభించడానికి దేవుడు సహాయం చేశాడు. దీన్ని వాక్యం సెలవిస్తుంది, వర్ధిలింప చేయబడ్డం. ఒక కుమారుడు చాలు ప్రభువా, ఒక కుమార్తె చాలు ప్రభువా, గర్భాన్ని తెరువు ప్రభువా అంటే ఒకరు కాదు నేను ఇద్దరు ఇస్తానంటే, వారు ఒకటి తర్వాత ఒకరిని పొందుకోవడం, ఇది వర్ధిలింప చేయబడ్డం. చిన్న ప్రార్థన చేసుకుంటే నాకు నేర్పించి ప్రభువా అని చిన్న ప్రార్థన చేయడం, ఇది ఆశీర్వాదం. ప్రార్థనలో ఎదగడం, దేవునితో సహవాసంలో గంటల తరబడి ప్రార్థన చేయడం, రాత్రులు ప్రార్థన చేయడం, ప్రార్థనలోనూ వాక్య ధ్యానంలోనూ నిలిచిపోవడం, లీనమైపోవడం అనేది ఆత్మీయతలో వర్ధిలింప చేయబడ్డం. ప్రభువు కోరుకునేది ఎప్పుడు కూడా ఇదే. మీరు దీవెన ఆశీర్వాదాలతో అక్కడే కట్టబడి నిలబడిపోకూడదు, మీరు వర్ధిలింప చేయబడాలి, వర్ధిల్లుతూ పైకి ఎదగాలి. ఎట్లా వర్ధిల్లాలి?
అందుకే యోసేపును గురించి మనం చూస్తాం ఆదికాండంలో. అతడు ఫలించాడు కొమ్మ, ఎట్లా ఫలించాడు, ఎట్లా వర్ధిల్లాడు అంటే తన పరిధి, తన ప్రాకారం, తన గోడ, అక్కడ వరకే వారి యొక్క భూమి, అక్కడ వరకే వారి యొక్క పరిధి, వారి యొక్క స్థానం, వారి యొక్క స్థాయి. కానీ దాన్ని మించి యోసేపు దాన్ని మించి అవతలకు కూడా ఫలించాడు. కొమ్మలు ఆ గోడను ఎక్కి ఇతరుల మీదకి, ఇతరుల స్థలంలోకి వెళ్ళే విధంగా, ఇతరుల కుటుంబం మీదకి వెళ్ళే విధంగా ఆశీర్వదించబడ్డాడు. అనగా దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా వర్ధిలింపచేస్తాడు అంటే నిన్ను ఆశీర్వదించబడినటువంటి విధానాన్ని బట్టి, నిన్ను నేను దీవించినటువంటి విధానాన్ని బట్టి, మీరు ఆ విషయంలో వర్ధిలింపచేయబడుతున్నటువంటి విధానాన్ని బట్టి అనేకులు మీ నీడకు వస్తారు, అనేకులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు, అనేకులు కూడా మిమ్మల్ని బట్టి దీవించబడతారు, అనేకులు కూడా మిమ్మల్ని బట్టి కడుపునింపబడతారు, అనేకులు కూడా మిమ్మల్ని బట్టి సంతోషిస్తారు. ఇట్టి విధంగా నేను మిమ్మల్ని వర్ధిలింప చేస్తాను. ఇది వర్ధిలింప చేయబడ్డం అంటే. ఇంకో విషయం మనం చూసినట్టయితే వర్ధిల్ల చేయడం అనేటువంటి విషయం మనం ఎక్కడ పొందుకుంటాం సార్? ఏ దేశంలో జరుగుతుందో చెప్పండి, ఆయన దగ్గరికి వెళ్ళి చేయబెట్టించుకొని ప్రార్థన చేయించుకుంటాను. ఎక్కడికి వెళ్తే జరుగుతుంది చెప్పండి, ఆయనతో నూనె పోయించుకొని ప్రార్థన చేయించుకుంటాను. అయ్యా ఏ ప్రాంతానికి వెళ్ళి ఎవరిని కలిసి జరుగుతుందో చెప్పండి, అపాయింట్మెంట్ తీసుకొని సమయాన్ని పెట్టుకొని డబ్బులన్నీ వెచ్చించి టికెట్ తీసుకొని బుకింగ్ చేసుకుని అక్కడికి వెళ్ళి చేయించుకొని వస్తాను అయ్యా చెప్పండి అయ్యా అంటే, ప్రభు అంటున్నారు నేను ఇచ్చే ఆశీర్వాదానికి ఒక స్థానాన్ని స్థాయిని నేను పెట్టల. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసి మీకు ఈ ఇళ్లను గూర్చినటువంటి సమస్యలుంటే ఈ డిపార్ట్మెంట్కి రండి, మీరు వ్యవసాయాన్ని గూర్చినటువంటి సమస్యలుంటే ఈ డిపార్ట్మెంట్కి రండి, మీకు ఉద్యోగాలు గూర్చినటువంటి సమస్యలుంటే మీరు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఈ గవర్నమెంట్తో ఏమైనటువంటి సమస్యలుంటే మీరు ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళండి అని ప్రత్యేకంగా ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ పెట్టి వీళ్ళు ఈ డిపార్ట్మెంట్కి, వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి అని చెప్తుంది. కానీ ప్రభు అంటున్నారు అక్కడ దొరికిద్ది, ఇక్కడ దొరికిద్ది, ఇక్కడ దొరికిద్ది, అక్కడ దొరికిద్ది అని చెప్పట్లా, ఎక్కడ దొరికిద్దో స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. ఇదే కీర్తన గ్రంథం 92:13. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడ వర్ధిలింప చేస్తారంటే ప్రభు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధికి వచ్చేవారిని, ఆయన ఆలయంలోకి అడుగు పెట్టిన వారిని, ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారిని, ఆయన మీద ఆశ పెట్టుకున్న వారిని, ఆయనకు ప్రార్థిస్తున్న వారిని, ఆయన స్వరం వినాలనేటువంటి ఉద్దేశంతో హృదయం తెరిచి మనోనేత్రాలు వెలిగింపబడి ఎదురు చూస్తున్న వారి కొరకు ఆయన చెప్తున్నాడు నా సన్నిధిలో నేను మిమ్మల్ని వర్ధిలింప చేస్తాను. అక్కడికి వెళితే, వీళ్ళ దగ్గరికి వెళితే మీకు వర్ధిలింప చేయబడమైనటువంటి ఆశీర్వాదం వచ్చింది అనుకుంటున్నారా? పొరపాటు. కొన్ని చోట్లకి వెళ్ళకూడదు. అటువంటి చోట్లకి వెళితే ఉన్న ఆత్మీయ స్థితి కోల్పోయి వేరొక దురాత్మ పట్టి వారు పీడించబడతారు. ఇటువంటి దుర్బోధలు, ఇటువంటి క్రమము తప్పిన అక్రమమైనటువంటి బోధలు, క్రియలు క్రైస్తవ సమాజంలో ఇప్పుడు కోకలుగా మెదులుతూ ఉన్నాయి. అటువంటివి క్రైస్తవ తరాన్ని, నిజమైనటువంటి క్రైస్తవ భక్తిలో ఉన్నటువంటి యథార్థవంతులను, నీతిమంతులను సైతం పడవేసే విధంగా ఉన్నాయి. అందుకే వాక్యం సెలవిస్తుంది ఎక్కడ పడితే అక్కడ ఆశీర్వాదం వచ్చేసిద్దని, వర్ధిలింప చేయబడదామని మీరు వెళ్ళిపోవద్దు. అంత్య దినములది, అంత్యకాలం, ఏర్పరచబడిన వారు సైతం తొట్టిలింప చేయబడేటువంటి పరిస్థితి. పచ్చని ఒలే మొక్క వలె మీరు వర్ధిలింప చేయబడుతూ ఎదుగుతూ ఉండాలంటే నేను ఎక్కడ ఉన్నానో ఆ సహవాసంలో, ఆ సన్నిధిలో, ఆ మందిరంలో మీరు ఉంటేనే మీకు క్షేమం, మీకు ఆశీర్వాదము, దీవెన వాటిలో మీరు ఎదుగుతూ వర్ధిలింప చేయబడతారు. అందుకే మోషేని గురించి మనం చూస్తే మోషే చరిత్రలో ఎంతోమంది మోషేకు ఎదురు తిరిగారు. అనగా మోషేకి ఎదురు తిరగడం అనగా దేవునికి ఎదురు తిరగడం. వాళ్ళు అనుకున్నారు మోషే మా వంటి మనుషుడే, మోషే నరమలాడినటువంటి జీవే, కొడితే రక్తమే వస్తుంది, చంపేస్తే సమాధిలో పెట్టేసి పాతి పెట్టేస్తే లెగన కూడా లెగడు అని మోషేకి ఎదురు తిరిగారు. మోషేకి ఎదురు తిరిగిన తర్వాత మోషే పాపం సాత్వికుడు, ఏమీ చేయలేదు, ఏమి మాట్లాడలేదు. కానీ మోషేని అభిషేకించినటువంటి దేవుడు చూస్తూ మౌనంగా ఉండలా, ఎవరెవరైతే మోషే మీద తిరగబడ్డారో వారందరినీ కాలగంలో కలిపివేశాడు. కారణం ఏంటంటే వీరు ఈ సమాజంలో, ఈ సహవాసంలో ఉన్నాం, మేము వర్ధిలింప చేయబడతాం అని ఆ సహవాసంలో చేరదాం అనుకున్నారు, లేదా ఆ సహవాసం నుంచి బయటకు వచ్చేద్దాం, మోషేతో మాకింటి పని అనుకున్నారు. ఈ ప్రక్రియలో ఎప్పుడైతే నిజమైనటువంటి అభిషక్తుడికి దూరం అయిపోవాలంటువంటి పని చేశారో, ప్రత్యేకంగా ఒక గుంపుగా కూడారో, వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. అనగా నిజమైనటువంటి దేవుని అభిషక్తులు ఉన్నటువంటి, దేవుని అభిషేకం చేత దేవుని చిత్తానుసారంగా దేవుని ఆత్మసారజ్యంలో నడుతున్నటువంటి పరిచర్ను, సహవాసాన్ని, మందిరాన్ని, సహవాసాన్ని విడిచి బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు కావాలనేటువంటి ప్రయాసంతో పరుగులు ఇడితే
అక్కడ మీరు దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకోలేరు, వర్ధిలింప చేయబడలేరు. సరికదా, మీరు అక్కడ ఉన్నటువంటి చీకటి క్రియలను, దేవుని ఉగ్రతను, శాపపు క్రియలను మీరు పొందుకోవాల్సి వస్తుంది. దేవుని చేత అభిషేకించబడినటువంటి సత్య సహవాసం ఏదో గుర్తించాలి. అక్కడే మీకు నిజమైనటువంటి ఆశీర్వాదం, ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదం వచ్చి వర్ధిలింప చేయబడ్డం. ఇదే ఎక్కడ పడితే అక్కడ వర్ధిలింప చేయబడ్డం అనేది ఉండదు. కొంతమంది నేను చూస్తూ ఉంటా, వారు సంవత్సరముల తరబడి అదే స్థితిలో, సంవత్సరాలు జరుగుతూ ఉంటాయి, వాళ్ళు మాత్రం అక్కడే. పెయింట్లు మారుతూ ఉంటాయి, గదులు గోడలు వేయబడుతూ ఉంటాయి, గోడలు కట్టబడుతూ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ వాళ్ళు మాత్రం అక్కడే. కారణం ఏమిటి అంటే, వారు చూపులకు రమ్యముగాను, కనులకు అందముగాను, చెవులకు ఆహ్లాదకరముగాను, మనసుకు మనోవికాసాన్ని కలిగించే విధంగాను, హృదయంలో శరీరంలో నరాలు కదిలించే విధముగాను, ఉత్తేజపరిచే విధంగాను ఉండేటువంటి పరిస్థితిలో దీవెన ఆశీర్వాదం ఉందనుకొని అక్కడ నిలబడతారు. అక్కడ నిలబడట చేత, అక్కడ దేవుడు లేకపోవట చేత వారు వర్ధిలింప చేయబడ్డం అనేటువంటి ఆశీర్వాదాన్ని వారు చూడలేరు. సరికదా, వారు ఇంకా అక్కడే ఒక బానిసలుగా, బానిసతో బ్రతుకులో వారి పైన ఉన్నటువంటి నాయకులకు భయపడుతూ దిగులు చెందుతూ, వారికి ఏదైనా చెప్తే ఏమైనా అంటారేమో అని, లేదంటే వారికి ఏదైనా ప్రార్థన వినపం చెప్తే మమ్మల్ని ఏమైనా చులకనగా చూస్తారనేటువంటి బాధతో, భయంతో, ఎవరికి చెప్పుకోలేక బిక్కుబిక్కుమంటూ అదే స్థితిలో ఇంకా ఇంకా కుమిలిపోతూ, కృంగిపోతూ, అనగా చేయబడుతూ ఉంటారు. ఇది దేవుని మందిరంలో లేకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య. దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో నిజమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. వారు భౌతికంగాను ఆత్మీయంగాను దినదినము హృదయంలో ఉత్తేజింప చేయబడుతూ ఉంటారు, ఉల్లసింప చేయబడుతూ ఉంటారు, నిరీక్షణలు ఇంకా ముందుకు సాగుతూ ఉంటారు, ఓర్పుతో, ప్రేమతో, సహవాసంలో ఎప్పుడు అంటుకట్టబడి ఉంటారు, దేవుని కొరకు నిరంతరం ప్రయాసపడుతూ ఉంటారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నింపుదలతో ఎప్పుడు శక్తివంతంగా లోకంలో పాపాలు జయించే విధంగా, సాతాను అణగదొరికే విధంగా ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరు దేవుని సన్నిధిలో నాటబడిన వారు, పచ్చని ఒలివ మొక్కల వలె ఎదుగుతున్నవారు. వీరిని దేవుడు వర్ధిలింప చేస్తూ ఉన్నవాడు. ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఎవరిని ఆయన వర్ధిలింప చేస్తాడు? దేవుని మందులకు వచ్చిన వారందరినీ ఆశీర్వదించేసి, అందరినీ దీవించేసి, అందరినీ వర్ధిలింప చేస్తాడా అంటే కానే కాదు. దేవుని మందులకు వచ్చిన వాళ్ళందరినీ దీవించేస్తారంటే కనుక అది 100% తప్పు. ఒకవేళ శరీర సంబంధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవచ్చు. ఆయన చెప్తున్నారు, నా ఎద్దుకు రండి, నేను మిమ్మల్ని త్రోసివేయను, మీకు కావాల్సి నేను ఇస్తానన్నాడు. అనారోగ్య సమస్య వస్తే ఆరోగ్యం ఇస్తాడు, సమస్యల్లో ఉన్న ప్రతి సమస్యను పాయలు చేస్తాడు, నెమ్మదినిస్తాడు. కానీ ఆ ఆశీర్వాదం ఒక్కడితోనే మిగిలిపోతారు. రక్షణ అనేటువంటి ఆశీర్వాదం రాదు, పరిశుద్ధాత్మ నింపుదల అనేటువంటి ఆశీర్వాదం రాదు, ఆత్మ వరాలు అనేటువంటి ఆశీర్వాదం రాదు, ఆత్మ ఫలాలు అనేటువంటి ఆశీర్వాదం రాదు, సంపూర్ణత అనేటువంటి ఆశీర్వాదం రానే రాదు. వీరు ఆ యొక్క ఆశీర్వాదం ఒక్కటే పొందుకొని, మేము పొందేసుకున్నాం, మాకు దేవుడు మాకు చేసేటటువంటి సంతోషంతో భ్రమలో బ్రతికేస్తారు తప్ప, దేవుని చేత నిజంగా వర్ధిలింప చేయబడ్డం అనేటువంటి ఆశీర్వాదం వాళ్ళు పొందుకోలేరు. వాక్యం సెలవిస్తుంది, నేను ఎవరిని వర్ధిలింప చేస్తాను అంటే, సామెతల గ్రంథం 2:7 మనం చూస్తాం, ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. యథార్థంగా ప్రవర్తించే వారిని వర్ధిల్ల చేస్తాడు. ఆయన సంఘంలో ఉన్నప్పుడు ఒక మాట, సంఘంలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఒక మాట, మందిరంలో ఉన్నప్పుడు ఒక మాట, మందిరం గుమ్మం దాటి బయటికి వెళ్ళాక మరొక మాట, స్నేహితుల దగ్గర ఒక మాట, ఇంటికి వచ్చాక ఒక మాట, సేవకుల దగ్గర ఒక మాట, విశ్వాసుల దగ్గర ఒక మాట, ఇలా మాటలు మార్చేస్తూ వీరికి నచ్చినట్టుగా వక్రీకరించేసి దాన్ని తిప్పివేస్తూ వీరికి కావలసినట్టుగా దాన్ని మలుచుకుంటూ వెళ్తే ప్రభు వాక్యం సెలవిస్తుంది, అది యథార్థత కానే కాదు. యథార్థంగా ఉండేవారిని నేను వర్ధిల్లచేస్తాను. యథార్థత అంటే మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. ఒక వ్యక్తి ఉన్నప్పుడు, ఒక వ్యక్తి లేనప్పుడు ఏకరీతిగా ప్రవర్తించడమే యథార్థత. ఒక మాట చెప్పినప్పుడు దాన్ని అంగీకరించి, లేనప్పుడు దాని ప్రకారం నడుచుకోవడమే యథార్థత. మాటలు అంగీకరించినట్టుగానే ఉండి అంగీకరించిన దాన్ని ఆచరణాత్మతలోకి, అనుకరణలోనికి తీసుకురాకపోతే అది యథార్థత కానే కాదు. ఇప్పుడు ఇన్ని వాక్యాలు మీకు సెలవిస్తున్నప్పటికీ, ఇన్ని ఉపదేశాలు మీకు అందిస్తున్నప్పటికీ, ఈ మాటల ద్వారా మీరు విని ఆత్మీయ వృద్ధి పొందుకొని, మీరు ఆధ్యాత్మిక మేలులు పొందుకొని, దేవుని కొరకు వాక్యంతో మీ హృదయాన్ని, ఒక సత్సంబంధాన్ని, సహవాసాన్ని, సమ్మతి కలిగినటువంటి హృదయాన్ని మీరు కలిగి ఉంటే అది యథార్థంగా ప్రవర్తించడం. ఒకవేళ ఈ వాక్యం నాకు అది వాక్యం నేను ఏం వింటానని చెప్పి చాలా మార్చేసి మీకు నచ్చినటువంటి వాటిని వింటూ ఉంటే వాక్యం సెలవుతుంది, అది యథార్థత కానే కాదు. విన్న వాటిని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తూ ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండడమే యథార్థత. కొంతమందిని మనం చూస్తుంటే గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు వారి పరిస్థితి వేరుగా ఉంటుంది,
అందరితో జనసమూహం మధ్యలో ఉంటే వారి పరిస్థితి వేరుగా ఉంటుంది, సంఘంలో సమాజంలో ఉంటే వారి పరిస్థితి మరువేరుగా ఉంటుంది, సంఘంలో ఉంటే ఒక రకంగా ఉంటుంది, సంఘము దాటి వేరొక శుభకార్యాలకు వెళ్తే అక్కడ వేరే విధంగా ఉంటుంది. యథార్థత లేకపోవడం, ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో సమాజంగా ఉన్నప్పుడు కూడా అట్లాగే ప్రవర్తించాలి, సమాజంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ప్రవర్తించాలి, సంఘంలో ఉన్నప్పుడు ఎలాగ ప్రవర్తిస్తున్నారో సంఘం దాటి బయటకు వెళ్ళిన తర్వాత కూడా అలాగే ప్రవర్తించాలి. సంఘంలో ఉన్నప్పుడేమో తెల్లని వస్త్రాలు వేసుకొని భక్తులుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా బైబిల్ పట్టుకొని ఆరాధికులుగా ప్రార్థనా వీరులుగా బయలుదేరుతూ ఫంక్షన్లు జరిగేటప్పుడు వారి అలంకరణలో వారి చూపులు వారి నడవడిక వారి యొక్క వస్త్రధారణ వారి అలంకరణ చూస్తే వీళ్ళు క్రైస్తవులు అనేటువంటి విధంగా ఉండకూడదు, ఇది యథార్థత కానే కాదు. ఒక వ్యక్తి ఉన్నప్పుడు వారిని పొగిడే సంతోషంగా వాళ్ళతో సహవాసాలు స్నేహితులుగా వారిని స్వీకరించి వారు వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి వ్యక్తిని మనం ఇప్పుడు దాకా కలిగిన ఈ వ్యక్తిని అలా చేయాలి ఎలా చేయాలి మనకంటే ఎక్కువ ఆశీర్వించబడుతున్నారని చెప్పి అతని గురించి తప్పుగా ఆమె గురించి తప్పుగా మాట్లాడితే అది యథార్థత కానే కాదు. వాక్యం సెలవిస్తుంది యథార్థంగా ఉండే వారిని నేను వర్ధిలింపజేస్తాను. బలహీనంగా ఉంటే కొంచెం బలపరుస్తాడు, ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఇస్తాడు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు, తినడానికి తిండి లేకపోతే ఆహారాన్ని ఇస్తాడు, ఇక్కడ వరకే. కానీ ఆశీర్వాదం మాత్రం వారి మీదకి రానే రాదు. మరి ఇంకో విషయాన్ని మనం చూసినట్టయితే సామెతల గ్రంథం 28:25 యెహోవా యందు నమ్మిక ఉంచువారు వర్ధిల్లును. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనుషుల మీద విశ్వాసం ఉంచితే ఈరోజు సహాయం చేస్తా అన్న వాళ్ళు తెల్లవారేసరికి మన కన్ను ఎదుట కనపడరు వాళ్ళు. కారణం ఏంటంటే వారు కాలగమనం కలిసిపోయారు. నిన్నటి రాత్రి మన ఆర్థిక సమస్యను బట్టి సహాయం చేస్తన్నారు, కానీ తెల్లవారేసరికి సూర్యాస్తమయం సూర్యోదయం అయ్యేసరికి వారు కను మూసారు. ఇప్పుడు సహాయం ఎవరు చేస్తారు? అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు మనుషులను నమ్ముకుంటే వారి సంకల్పం నాడే నశించును. మీరు నాయందు నమ్మకం ఉంచండి. నేను చీకట్లో వెలుగును పుట్టించువాడను, ఎడారిలో త్రోవ చూపించిన వాడను, అరణ్యంలో నీటి బుగ్గలను పుట్టించువాడను, ఒంటరిగా ఉన్నవాడిని 1000 మందిగా చేయువాడను, చీకటి చిమ్మ చీకట్లో దిక్కులేని వారుగా ఉంటే వారికి నేనే దిక్కుగా వెలుగుగా వారికి ప్రత్యక్షమైన నిజమైనటువంటి వెలుగులో నిత్య జీవ మార్గంలో నడిపించువాడను నేనే. కాబట్టి మనం అన్ని స్థితిగతుల్లో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు నా నమ్మకం, మీరు వాక్యం వింటున్నారు అంటే మీ టీవీ చక్కగా పనిచేస్తుంది అనేది నా నమ్మకం, మీరు వింటున్నారు అనేది నా నమ్మకం. ఇప్పుడు ఈ కెమెరా రికార్డ్ చేస్తున్నారు, ఇది కెమెరా రికార్డ్ అవుతుంది అనేది తీసుకున్న వారి నమ్మకం. ఈ నమ్మకం లేకపోతే పని జరగదు. నేను చెప్పేది వాక్యం టీవీలో వెళ్ళదు అనే నమ్మకం లేకపోతే ఇది పని జరగదు. సేవకులు చెప్తున్నటువంటి వాక్యం రికార్డ్ అవుతున్నటువంటి ఉద్దేశంతో కెమెరామెన్ చూడకపోతే దాని మీద నమ్మకం లేకపోతే పని జరగదు. నమ్మకమే జీవితం. భార్యాభర్తల మధ్య అయినా సరే, ఉద్యోగమైనా సరే, వ్యాపారములైనా సరే, భాగస్వామ్యంలో అయినా సరే, అన్ని పరిస్థితుల్లో నమ్మకం. నమ్మకం అనేది లేకుండా లోకంలో ఏది జరగదు. సూర్యుడు వస్తాడు అనేటువంటి నమ్మకం నేను కొంతమంది చూస్తూ ఉంటాను. రాత్రి అలారం పెడతారు, నేను పొద్దున్నే 6 లేదా 5 లెగాలి, నేను లెగిసే సమయం ఈ సమయం అయి ఉండాలి అని సమయం పెట్టుకొని పడుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు అమ్మా మీరు పొద్దున్న లెగుస్తారు నమ్మకం ఉందా అంటే, అవును నేను లెగుస్తాను నమ్మకం ఉంది, ఈ రోజు తర్వాత రేపు పొద్దున్న నేను కళ్ళు తెరుస్తాను, నేను బ్రతికే ఉంటాను, ఇది నమ్మకం. నమ్మకం లేకుండా జీవితం లేదు. లోకంలో ఉన్న వాటి మీదే నమ్మకం ఉంచాలనేటువంటి విషయంతో నమ్మకంతో జీవితాన్ని సాగిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త, సృష్టిని సృజించిన వాడు, ఆయన బలము చేత శక్తి చేత ఈ భూమికి పునాదిని వేసేవాడు, సూర్య చంద్ర నక్షత్రను మట్టిలో నుండి మనిషిని సృజించిన వాడు, మరి ఆయనకు మనం ఎంత నమ్మకంగా ఉండాలి, ఆయన ఎందు ఎంత నమ్మిక మనం ఉంచాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు నా ఎందు నమ్మిక ఉంచండి, విశ్వాసం ఉంచండి, నేను మిమ్మల్ని విడిపిస్తాను హెచ్చింప చేస్తానని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆయన మీద విశ్వాసంతో నమ్మకంతో ఉండాలి, మరియు యథార్థంగా ఉండాలి. మనల్ని దేవుడు వర్ధిల్ల చేయాలనేటువంటి ఉద్దేశంతో అటువంటి దృక్పథంతో ఆయన ఉన్నాడు. ఆయన యథార్థవంతులుగా నమ్మకంగా ఆయన సన్నిధికి చేరే వారిని వర్ధిలింపచేస్తాడు. ఇప్పుడు ఆయన వర్ధిలింపచేస్తే వచ్చే లాభం ఏంటి, మనకేంటి ప్రత్యేకంగా ఏం జరుగుతుంది? ఆశీర్వాదం దీవెన కలిగిన వారు బాగానే ఉన్నారు. ఇప్పుడు నేను బాగానే ఉంటాను, నాకు ఒక ఇల్లు కాకపోతే 2 ఇల్లు వచ్చింది, ఒక వ్యాపారం కాకపోతే ఇంకో వ్యాపారం వచ్చింది, బాగానే ఉంది వర్ధిలింప చేయబడి, ఇప్పుడు నాకు ప్రత్యేకంగా వచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటి అని చూసినట్టయితే యెషయా ప్రవచన గ్రంథం 54:17 దేవుడు నిన్ను వర్ధిలింపచేస్తే, గుర్తుంచుకోండి, నీకు విరోధముగా రూపించబడుతున్నటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. మనం వర్ధిలింప చేయబడడం ప్రారంభమైతే ఇక మనల్ని ఆపు చేయడానికి, మనల్ని పడవేయడానికి, మనల్ని తొక్కు వేయడానికి, మనల్ని ఎదగనివ్వకుండా చేయడానికి, ఆటంకాలు కలిగించడానికి, అడ్డంకులు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా
ఏ ఆయుధము ఎవ్వరు కూడా మన ఎదుట వర్ధిల్లలేరు. సమయం వచ్చేంతవరకే అవి ఆపుతాయి. యోసేపుని సింహాసనం ఎక్కించకుండా ఎవరు ఆపలేకపోయారు. దానియేలును సింహాసనం ఎక్కించకుండా ఎవరు ఆపలేకపోయారు. దావీదును సింహాసనం ఎక్కించకుండా ఎవరు ఆపలేకపోయారు. ఈ పరిస్థితి అన్నింటిలో చరిత్ర ఆనవాళ్ళు కార్యాలు జరిగేటువంటి సమయం రాగానే మనల్ని వర్ధిలింప చేయబడ్డం అనేటువంటి ఆశీర్వాద ప్రారంభ ప్రక్రియ జరిగిన వెంటనే ఇక మనకు విరోధంగా రూపించబడుతున్నటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిలదు. అందుకే ప్రభు కోరుకుంటున్నారు, ఒకవేళ మీరు ఆశీర్వాదము దీవెన పొందుకున్నారనుకోండి, మీకు ఎదురుగా వ్యతిరేకంగా ఆయుధాలు లెగుస్తాయి, మిమ్మల్ని అణిచివేస్తాయి. కానీ మీరు వర్ధిలింప చేయబడడం ప్రారంభమైతే మీకు విరోధంగా రూపించబడుతున్నటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదు. చరిత్రలో ఒక ఇద్దరి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నట్టయితే, సౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, దేవుని ఆత్మతో నింపబడిన వాడు, అభిషేక్తుడు, దేవుని చేత అభిషేకించబడి రాజుగా నిలబెట్టబడిన వాడు సౌలు. అయితే దావీదు అనేటువంటి అభిషేక్తుడను విషపు చూపు చూడడం ప్రారంభించాడు. ఇప్పుడు సౌలు అనేటువంటి వ్యక్తి గాడిదను కాసుకున్నటువంటి సౌలు సింహాసనానికి ఎక్కి జనులను 12 గోత్రాల జనులను పాలించేటువంటి రాజుగా దేవుడు వర్ధిలింపచేస్తూ వచ్చాడు బెన్యామీను గోత్రాన్ని. ఇప్పుడు ఈ సౌలు అనేటువంటి వ్యక్తి తన చుట్టూ తన దగ్గర ఉన్నటువంటి అభిషిక్తుడైనటువంటి బాలుడు చిన్నవాడైనటువంటి దావీదును విషపు చూపు చూడడం ప్రారంభించిన చేత అతడు వర్ధిలింపచేయబడ్డం ఆగిపోయి క్రమక్రమంగా దిగజారి అణిచివేయబడి పాతాళానికి చేర్చబడ్డాడు. తన సంతతిలో ఒకరు కూడా మిగలకుండా అందరూ నశించిపోయారు. కేవలం తాను వర్ధిలింపచేయబడ్డంలో యథార్థత లేకపోవడం, నమ్మకం లేకపోవడం, తన నగరిలో ఉన్నటువంటి వ్యక్తిని చంపాలనేటువంటి ప్రయత్నం చేయడం, ఆ వ్యక్తి దేవుని చేత అభిషేకించబడిన వాడే ఉండడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దేవుని చేత అభిషేకించబడిన వారిని చంపాలని ప్రయత్నించే దానికంటే ముఖ్యంగా ముందుగా జస్ట్ విషపు చూపు చూశాడంటే ఏదో చేయాలి, ఈ పరిచర్ను ఆపివేయాలి, ఈ పరిచర్ ఎదగకుండా చేయాలి, ఇతని గురించి ఎవరు మాట్లాడకుండా చేయాలి, ఇతను మరలా కనిపించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏ ఆయుధమన్నా ఎదురుగా వ్యతిరేకంగా లెగిస్తే ప్రభు అంటున్నారు, ఆ ఆయుధాలు నీ మీద వర్ధిల్లవు. నిన్ను నేను వర్ధిలింపచేయడం ప్రారంభించిన తర్వాత నిన్ను అణిచివేయాలనేటువంటి ఆయుధాలు ఏవైనా సరే, ఎవరైనా సరే, ఏ మనిషి అయినా సరే అంతకంతకు దిగజారుతూ వెళ్ళిపోవడం తప్ప, వారు ఒకవేళ అభిషేకించబడిన వారే అయినప్పటికీ, ఒకప్పుడు అభిషేకించబడిన వారేమో కానీ ఇప్పుడు వారు అభిషేకం కోల్పోయిన వారుగా దిగజారిపోతూ ఉంటారు. ఇదే వర్ధిలింప చేయడంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. కనుక దేవుని ఆశీర్వాదాలతో దీవెనలతో మాత్రం ఆగిపోక, దేవాన్ని నన్ను వర్ధిలింప చేయి అనేటువంటి కోరికతో తృష్ణతో దేవుని సన్నిధికి చేరినట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా వర్ధిలింప చేస్తాడు, మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులను అణిచివేస్తాడు. ఏ ఆయుధము ఎదగకుండా కనిపించకుండా, శత్రువులు కనిపించకుండా పారదొలి మనల్ని వర్ధిలింప చేస్తాడు. ఎవరు పట్టుకోలేని, ఎవరు అందుకునేటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలోకైనా చేరుస్తాడు. ఈయన దేవుని మాటల ప్రతి మన హృదయంలో నీరుకట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్. తలలు వంచి కళ్ళు మూసేటతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షం కలిగిన నా ప్రభువా, మీరు సెలవిచ్చినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ప్రతి వారము దీవెన ఆశీర్వాదంతోనే నిలిచిపోతాము, కానీ నీవైతే వర్ధిలింప చేయాలనేటువంటి ఉద్దేశంతో నీవు ఉన్నావు తండ్రి. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. అతడు నేను ఆశ్రయించడం చేత, నీ ఎందు నమ్మిక ఉంచడం చేత, యథార్థంగా ఉండడం చేత, సౌలును చంపాలనేటువంటి సమయం వచ్చినప్పటికీ, సమయం అనుకూలపరచబడినప్పటికీ అతడు అభిషేకించబడిన వాడు అని తన మనసులో అనుకొని తనకు దూరంగా నిలిచిపోయాడు, యథార్థంగా ప్రవర్తించాడు, నీ ఎదుట నమ్మకంగా ఉన్నాడు. కనుక నీవు అంతకంతకు దావీదును వర్ధిలింపచేసావు. చరిత్రలో మా పిత్రులందరి జీవితాలు మీరు చేసిన కార్యాలన్నింటిని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు అట్టి విధంగా ఆశీర్వించండి. ఆశీర్వాదాలు దీవెనతో మాత్రం నిలిచిపోక, వారిని వర్ధిలింపచేసి వారికి వ్యతిరేకంగా రూపించబడుతున్నటువంటి ఆయుధాన్ని ఏది కూడా వర్ధిలింప చేయకూడకుండా వాటిని అణిచివేసి వారిని వర్ధిలింపచేసి దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కింపచేసి సాక్షులుగా నిలబెట్టి ప్రజ్వలింపచేయమని అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధుడు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.